ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినం ఆకులు విన్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము కొలసి పత్రిక నాలుగు అధ్యాయం ఏడు నుంచి పద్దెనిమిదవ వచనాల్లో చివరి శుభాకాంక్షలు అన్న అంశం మీద పదిహేడు వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు పద్దెనిమిదవ వచనాన్ని గమనిద్దాం పౌలును నేను స్వహస్తమతో నా వందనములు వ్రాయించున్నాను నా బంధకములను జ్ఞాపకము చేసుకునే కృప మీకు తోడైండును గాక దేవుని పెట్లారా పదిహేడవ వచనం వరకు ఈ పత్రికను పౌలు చెబుతుండగా ఒక లేఖకుడు రాశాడు అయితే ఇప్పుడు పద్దెనిమిదవ వచనము గమనిస్తే పౌలు తన స్వహస్తాలతో దీన్ని వ్రాస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది సాక్షాత్తు పౌలు చేతులతో వ్రాశాడని కొలసేలు తెలుసుకోవడానికి ఈ విధంగా పౌలు ఈ పద్దెనిమిదవ వచనంలో ఆ మాట పలికాడని మనము అర్థం చేసుకోవాలి మరి ముఖ్యంగా పౌలు ఏమంటున్నాడంటే నా బంధకములు జ్ఞాపకం చేసుకునుడి అంటున్నాడు అంటే పౌలు తాను రాసిన అనేక ఉత్తరాలలో తన కోసం ప్రార్థించమని మరి వింటున్న ప్రజలను ఆయన కోరుకోవడం జరిగింది క్రీస్తులో మన జత పనివారిని గూర్చి కూడా ప్రార్థించడంలో మనము అల అలక్ష్యం అంటే నిర్లక్ష్యం చేయకూడదని మనం ఈరోజు నేర్చుకుంటున్న పాఠం ముఖ్యంగా ఉన్న ఉన్నవారిని గూర్చి మనం ప్రార్థించాలి మనకు వీలైనంత వరకు వారి అవసరాలు ఏమైనా ఉంటే మనము వారికి సహాయం చేయాలి నిజంగా సువార్త నిమిత్తం బంధింపబడి నిజంగా సువార్త నిమిత్తం కష్టాలు గుండా వెళుతున్న వారికి మన వంతు మన సహాయం అందించి వారు సువార్తలో బలంగా వాడబడ్డానికి ఇంకా దేవుని కృప వారికి తోడుగా ఉండి వారి ద్వారా అనేక మంది ఎందుకంటే సువార్తను నేనన్నా ప్రకటించాలి నేను ప్రకటించకపోతే ప్రకటించే వారికి నా వంతు నా సహకారాన్ని అందించాలి అప్పుడు సామా యుద్ధము చేయవాడు ఎంతో సామాగ్రి యుద్ధం ఉన్నవాడికి సమానమైన ఫలం దొరికినట్టు పరలోకములో దేవుని నుండి పొలము దొరుకుతుంది కాబట్టి కడవల దినాల్లో చివరి దినాల్లో ఉంటున్నటువంటి మనము మరి సువార్త నిమిత్తం ఎవరైతే నమ్మకంగా పనిచేస్తున్నారో వారి విషయంలో మనవంతు మన సహకారాన్ని అందిస్తూ మనము వారి కొరకు ప్రార్థన చేయాలి ఏ నిజమైన సేవకుని కోసము మనము ప్రార్థన చేస్తాము అన్ని విధాల మన సహకారాన్ని వాళ్ళకి అందిస్తాము ఆ సేవకుడు పడ్డ ప్రయాసకు దేవుడిచ్చిన ఆత్మల రక్షణకు అందరికీ భాగం వస్తుందని ఎరిగి ఆ విధంగా ఈ నమ్మకమైన పరిచర్యలో మనం కలిసి ముందుకు వెళ్ళడానికి ఆత్మదేవుడు ఐక్యతను ప్రేమను అలాగే మనలో నిజమైన యూనిటీని దేవుడు అనుగ్రహించి నడిపించను కాక ఐ మే గాడ్ బ్లెస్ యూ ఆల్